భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచిపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ తెరాస జనరల్ సెక్రటరీ కనకరాజు ఆధ్వర్యంలో వేణుగోపాల్ టెంపుల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 50 కుటుంబాలు, గరిమెల్లపాడులో సిపిఐ పార్టీ తరపు నుంచి దాదాపు 100 కుటుంబాలు కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వర సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ అని, వారి కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి అనేక కుటుంబాలు రావడం జరుగుతుందని, వారికి ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యేగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మనం వేసుకోలేదు.